హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మనీ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి చెప్తాను. దీంట్లో ఏంటంటే, మీరు విత్డ్రా చేసుకున్న వెంటనే మీకు ఇన్స్టంట్ పేమెంట్ ఉంటుంది, అండ్ మీరు 5 రూపీస్ ఎర్న్ చేశాక మీరు ఇమీడియట్గా విత్డ్రా కూడా చేసుకోవచ్చు, అండ్ మీకు జీపే, ఫోన్పే, పేటిఎం వీటన్నిటినీ యూజ్ చేసి మీరు ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ దీనిలానే నేను ఆల్రెడీ ఇంకొక అప్లికేషన్ చేశాను. సో ఆ అప్లికేషను, ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్, ఈ రెండు కూడా మనకి వర్కింగ్ స్టైల్ అన్నది ఆల్మోస్ట్ సేమ్, ఒకేలానే ఉంటుందన్నమాట. అండ్ ప్రీవియస్ అప్లికేషన్ది పేమెంట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. చాలామంది వాటి వల్ల మనీ ఎర్న్ చేశారు, నాకు చాలామంది సెండ్ చేశారు మేము మనీ ఎర్న్ చేశామని. సో దాంట్లోనే, దీంట్లో కూడా మీరు జెన్యున్గా మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే, మీరు పర్మనెంట్గా మనీ ఎర్న్ చేయొచ్చు, ఎవ్రీడే విత్డ్రా కూడా చేసుకుంటూ ఉండొచ్చు. సో ఆ ప్రీవియస్ అప్లికేషన్ ఒకటి దీనిలానే ఉంటుందని చెప్పాను కదా, దాని పేమెంట్ ప్రూఫ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇచ్చాను, అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ నేము చిల్లర్ అన్నమాట. ఇక్కడ ఇన్స్టాల్ అని ఉందా క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ అని ఉంది, అది క్లిక్ చేయండి. అప్పుడప్పుడు ఓపెన్ అని కూడా రావచ్చు, సో ఏది ఉంటే అది క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి, కింద ఇచ్చేసి లెట్ స్టార్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూని క్లిక్ చేయండి, అండ్ ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో కంటిన్యూస్గా ఏదొస్తే అది నెక్స్ట్ 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 అని ఇచ్చేయండి, ఫినిష్ని ఇచ్చేసేయండి. సో పైన మనకి సైన్ అప్ అని ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఇచ్చేసి కంటిన్యూ అని ఇచ్చేయండి. అండ్ ఇక్కడ ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నంబర్కి, ఆ ఓటీపీని ఎంటర్ చేసేయండి. అప్పుడప్పుడు ఏంటంటే, ఈ ఓటీపీని మీరు ఎంటర్ చేశాక కూడా ఇన్కరెక్ట్ అని వస్తుంది. అప్పుడు మీరు ఓటీపీని కాల్ ద్వారా మీరు తెచ్చుకోవాలనుకుంటున్నారా అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఓటీపీ కాల్లో వస్తుంది అన్నమాట. అంటే ఎవరైనా కాల్ చేస్తారు, కాల్ చేయగానే వాళ్ళు జస్ట్ ఆ నంబర్ మాత్రమే ఇచ్చేస్తారు. ఆ నంబర్ని అలానే మీరు విని ఆ కాల్లో ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఎక్స్ట్రాగా ఏం మాట్లాడరు, జస్ట్ మీకు ఆ నంబర్ వస్తుంది, ఆ నంబర్ని అలానే వింటూ టైప్ చేసేయండి. అప్పుడు మీకు ఓటీపీ కన్ఫర్మ్ అయిపోతుంది. సో నేను చెప్పాను కదా, ఓటీపీ కాల్లో వస్తుందని, గెట్ ఓటీపీ ఆన్ కాల్ అని ఉందా, అది క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఓటీపీ అన్నది కాల్లో వచ్చేస్తుంది. మీకు కాల్లో వచ్చే ఓటీపీకి టైమింగ్ కూడా ఎక్కువ ఇస్తారనమాట, ఎందుకంటే కాల్లో విని మీరు టైప్ చేయాలి కదా. సో అప్పుడప్పుడు ఓటీపీ లేటుగా కూడా వస్తుంది అనమాట. అందుకు బెటర్ మీరు గెట్ ఓటీపీ ఆన్ కాల్ని క్లిక్ చేయండి. కాల్లోది విని మీరు పర్ఫెక్ట్గా ఇచ్చేస్తే మీకు 100% కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను కూడా ఇందాక కాల్లోది వినే ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఫుల్ నేమ్ మీరు ఇచ్చేయండి, నేమ్ ప్లేస్లో, అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. రెఫరల్ కోడ్, స్క్రీన్ మీద కనిపిస్తున్న రెఫరల్ కోడ్ని ఎంటర్ చేయండి. రెఫరల్ కోడ్ని డెఫినెట్గా ఎంటర్ చేయండి, ఎందుకంటే అది ఎంటర్ చేయటం వల్ల మీకు 25% ఎక్కువ మనీ వస్తుంది. ఈ మూడింటిని ఇచ్చేశాక క్రియేట్ అకౌంట్ని క్లిక్ చేయండి. ఇక్కడ కంగ్రాట్స్ అని వచ్చేసింది, ఇంటూని క్లిక్ చేయండి. సో ఈ అప్లికేషన్లో వర్క్ అన్నది ఎలా ఉంటుందంటే, కొన్ని డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే ఆల్ ఆఫర్స్, ట్రెండింగ్, హయ్యెస్ట్ పేయింగ్ ఇలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే, వీటిలో కొన్ని అప్లికేషన్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసినందుకు వాళ్ళు మీకు అవార్డ్స్ ఇస్తారనమాట. బట్ అలానే అప్లికేషన్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి, అన్నీ ఎక్కువగా అయిపోతాయి కదా మొబైల్లో అనేది కూడా ఒక విషయమే. సో యాక్చువల్గా ఏంటంటే, వీళ్ళు మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక దానికి రావాల్సిన అమౌంట్ మీ క్రెడిట్ అవుతుంది కదా, అంటే కాయిన్స్ ఏదోటి ఇస్తారు కదా, ఇవ్వగానే మీరు దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. సో అప్పటికప్పుడు ఆ టాస్క్ని కంప్లీట్ చేయడం వరకు మీరు చేసి ఆ తర్వాత అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆల్ ఆఫర్స్లో మనకి తక్కువ మనీ, ఎక్కువ మనీ అన్నీ ఉంటాయి. సో హయ్యెస్ట్ పేయింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, సో ఈ టాస్క్ని మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు ఎక్కువ మనీ వస్తుంది. సో చూసారా, అక్కడ ఎక్కువ కాయిన్స్ ఇస్తున్నారనమాట వాళ్ళు. సో ఎన్ని కాయిన్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత రూపీస్ అన్నది కూడా నేను మీకు చెప్తాను. సో మ్యాక్సిమం హయ్యెస్ట్ పేయింగ్లో ఉన్నది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, ఒకవేళ కుదరకపోతే చిన్నవైనా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. సో నేను టాస్క్ కంప్లీట్ చేయడం కోసం క్రిప్టో వైర్ పైన క్లిక్ చేశాను. సో నాకు ఈ విధంగా వచ్చిందనమాట. సో ఈ టాస్క్ని మీరు కంప్లీట్ చేస్తే మీకు వచ్చే రివార్డు 20 అన్నమాట. సో ఇక్కడ రెడీమ్ అని ఉందా, అది క్లిక్ చేయండి. అండ్ మీకు ఇక్కడ పర్మిషన్స్ని అలో చేయమని అడుగుతుంది, అలో పర్మిషన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు చిల్లర్ అని కనిపిస్తుందా, అది క్లిక్ చేయండి. సో దీంట్లో పర్మిట్ యూసేజ్ యాక్సెస్ని ఎనేబుల్ చేయండి. సో ఇప్పుడు రిడీమ్ని క్లిక్ చేయండి. గూగుల్ ప్లేస్టోర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ క్రిప్టో వైర్ అని కనిపిస్తుంది, ఇక్కడ ఇన్స్టాల్ని క్లిక్ చేసేసి మీరు ఇన్స్టాల్ చేసేసుకోండి. సో అది కంప్లీట్ చేసినప్పుడు మీకు ఇక్కడ క్రిప్టో వైర్ ఆఫర్ కంప్లీటెడ్ అని వస్తుందన్నమాట, ఎందుకంటే ఈ ఆఫర్ని మనం కంప్లీట్ చేసేసాం కదా అందుకు.
సో చూస్తే మీకు ఇక్కడ ఆఫర్ స్టేటస్ కంప్లీటెడ్ అని వచ్చింది. అంటే ఈ 20 కాయిన్స్ మీకు వచ్చేసాయి, కంప్లీట్ అయిపోయింది ఈ టాస్క్. ఇప్పుడు మనకి వాలెట్ బ్యాలెన్స్ ను 20 అని ఉంది, ఎందుకంటే మనకి ఇప్పుడు 20 కాయిన్స్ వచ్చాయి కదా అందుకు. సో నెక్స్ట్ నేను మింట్ అని ఇంకో అప్లికేషన్ ని నేను డౌన్లోడ్ చేయబోతున్నాను. దీనికి కూడా మనకి 20 కాయిన్స్ వస్తాయి. రిడీమ్ ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి యాజ్ యూజువల్ గూగుల్ ప్లే స్టోర్ ని చూస్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ ని క్లిక్ చేయండి. సో దానివల్ల నాకు 5 క్రెడిట్ అయిపోయిందనమాట. దానికి రావాల్సిన పాయింట్స్ కూడా క్రెడిట్ అయిపోయినాయి. ఆఫర్ మింట్ అని వచ్చింది. అండ్ మింట్ ఆఫర్ కంప్లీటెడ్, 5 క్రెడిటెడ్ అని వచ్చేసింది. ఇప్పుడు వ్యాలెట్ బ్యాలెన్స్లో నాకు 40 అని కనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు 20, ఆ తర్వాత మళ్ళీ 20 వచ్చింది కదా. సో టోటల్గా 40 అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ లూడో సుప్రీం గోల్డ్, దీనికి కూడా నేను ఈ టాస్క్ కూడా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. దీని రివార్డు 60 అనమాట. రిడీమ్ని క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ అంతా అయిపోయింది ప్రాసెస్. సో దానివల్ల కూడా నాకు 5 వచ్చింది అండ్ ఈ ఆఫర్ కంప్లీట్ చేసినందుకు. సో ఇక్కడ మనకి వ్యాలెట్ బ్యాలెన్స్ని చూస్తే 100 అని కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు డైలీ టాస్క్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ క్లైమ్ రివార్డ్ అని ఉంది, అది క్లిక్ చేయండి. అలా చేయటం వల్ల ఆ రోజు రివార్డ్ మీకు కొన్ని పాయింట్స్ వస్తాయన్నమాట. అండ్ డే 2, డే 3, డే 6 వరకు ఎవ్రీడే మీరు ఆ రివార్డ్ని క్లైమ్ చేసుకోండి. సో జస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ డే మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం, ఆ టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తారు కదా, దాంతోపాటు ఎవ్రీడే ఈ రివార్డ్ని కూడా క్లైమ్ చేసుకోండి. సో టాస్క్లు కంప్లీట్ చేయడం వల్ల మనకి పాయింట్స్ అన్నవి వస్తాయి, మనం ఫ్యూచర్లో దాన్నే రిడీమ్ చేసుకుంటాము. బట్ ఈ చిన్నది క్లైమ్ చేసుకోవడం వల్ల మనకి తక్కువ మనీయే కదా, అంటే చాలా తక్కువగా వస్తుంది కదా జస్ట్ కొన్ని పాయింట్స్ క్లైమ్ చేసుకోవడం వల్ల అని మీరు అనుకోవచ్చు. బట్ ఫ్యూచర్లో మీరు 100 or 200 మీరు విత్డ్రా చేసుకున్నారనుకోండి, దాంట్లో 30 రూపీస్ మనకి ఈ విధంగా వచ్చిందే ఉంటుంది. పైగా వాళ్ళు డే 1, డే 2, డే 6 వరకు మనకి ఆ రివార్డ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. సో జస్ట్ క్లైమ్ అని క్లిక్ చేస్తేనే మీకు క్లైమ్ అయిపోతుంది కాబట్టి బెటర్ ఈ ఆప్షన్ని యూజ్ చేసి ఎవ్రీడే మీరు క్లైమ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ హోమ్కి వెళ్ళి మీరు వ్యాలెట్ బ్యాలెన్స్ని క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ రిడీమ్ నవ్ అని ఉందా, అండ్ దీంట్లో ఏంటంటే 100 చిల్లర్స్ ఇజ్ ఈక్వల్ టు 10 రూపీస్ అనమాట. అంటే 100 కాయిన్స్ అన్నట్లు, అది యాప్ చిల్లర్ కాబట్టి చిల్లర్ అని పెట్టారు. అండ్ మనకి 50 పాయింట్స్ ఇజ్ ఈక్వల్ టు 5 రూపీస్ అనమాట. సో నేను చెప్పాను కదా మినిమం విత్డ్రాల్ 5 రూపీస్ అని. సో 50 కాయిన్స్ వచ్చినా మీరు విత్డ్రా చేసుకోవచ్చు, మనకి ఇక్కడ 100 కాయిన్స్ ఉన్నాయి. సో రిడీమ్ నౌని క్లిక్ చేయండి. చేస్తే మీకు ఒక బ్రౌజర్లోకి అది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ రిడీమ్ నవ్ అని ఉందా, మీరు దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ యూపీఐ ఐడి అని అడుగుతుంది. సో ఎంటర్ యూపీఐ ఐడిలో మీరు పేటిఎం యూపీఐ ఐడి కానీ జీపే, సో ఏదైనా ఒక యూపీఐ ఐడి మీకు తెలిసి ఉంటుంది కదా, మీ యూపీఐ ఐడి అక్కడ ఎంటర్ చేసేయండి. చేసేసి రిడీమ్ నౌని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ పేమెంట్ ప్రాసెసింగ్ 5 అని కనిపిస్తుంది, 5 రూపీస్. సో అక్కడ చేసేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్, 5 అని వచ్చేసిందనమాట. అండ్ ఇక్కడ మీరు పేటిఎంకి వెళ్ళి చూస్తే మీకు 5 రూపీస్ వచ్చి ఉంటుంది. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, మీరు యాక్చువల్గా 100 కాయిన్స్ రిడీమ్ చేశారు బట్ మీకు వచ్చిందేమో 5 రూపీస్, ఎందుకంటే 50 కాయిన్స్ ఇస్ ఈక్వల్ టు 5. సో 100 కాయిన్స్ ఇస్ ఈక్వల్ టు 10 రూపీస్ కదా, మరి 10 ఎందుకు రాలేదని. ఫస్ట్ టైం రిడీమ్ చేసుకునేటప్పుడు మీకు 5 రూపీస్ అది ఇస్తుంది. నెక్స్ట్ టైం నుండి మీరు ఎవ్రీడే 30 రూపీస్ రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ విత్డ్రావల్ మనకి 5, నెక్స్ట్ విత్డ్రావల్ నుండి 30 రూపీస్. ఓకే, ఎవ్రీడే మీరు 30 చేసుకోవచ్చు. సో రిమైనింగ్ ఇంకా 50 కాయిన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, అంటే 50 చిల్లర్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇక్కడ మీరు చూస్తే యూ క్యాన్ ఎర్న్ టుడేలో మీకు ఒక నంబర్ ఉందన్నమాట. సో 2859 అని ఈ నంబర్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, 3000 ఉంటుంది, 4000 ఉంటుంది. సో దీనికి మీనింగ్ ఏంటంటే ఇక్కడున్న టాస్క్ అన్నీ మీరు కంప్లీట్ చేసేస్తే మీకు 2859 చిల్లర్స్ వస్తాయన్నది మీనింగ్ అన్నమాట. అంటే మీరు అన్ని కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు, అంటే ఇవాటి పొటెన్షియల్ అది. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీడే ఒకటే లాంటి పాయింట్స్తోనే అన్ని అప్లికేషన్స్ ఉంటావు కదా, డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్తో ఉంటాయి. సో ఇవాళ పొటెన్షియల్ అదనమాట, మీరు ఇక్కడ ఉన్నవన్నీ కంప్లీట్ చేస్తే అక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ మీకు వచ్చేయచ్చు. సో ఫైనల్గా అలా కొన్ని టాస్క్లు కంప్లీట్ చేసి 451కి రీచ్ అయ్యాను. సో వ్యాలెట్ బ్యాలెన్స్ని క్లిక్ చేయండి. చేస్తే మళ్ళీ మనం రిడీమ్ నవ్వన్ ఉందా, అది క్లిక్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు అది బ్రౌజర్లోకి రీడైరెక్ట్ అవుతే మళ్ళీ రిడీమ్ నౌని క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మీ యూపీఐ ఐడి ఇచ్చేసి రిడీమ్ నౌని క్లిక్ చేయండి. సో పేమెంట్ సక్సెస్ఫుల్, 30 అని వచ్చేసింది. సో ఇక్కడ చూసారా 30 రూపీస్ పేటిఎంలోకి ట్రాన్స్ఫర్ అయినట్టు ఉంది. సో నేను అదే చెప్పాను. సో ఫస్ట్ విత్డ్రావల్ 5, ఆ తర్వాత మీరు 30 విత్డ్రా చేసుకోవచ్చు ఎవ్రీడే. సో ఇక్కడ పైన మీకు స్పిన్ అండ్ విన్ అని ఉందా, అది క్లిక్ చేయండి. సో చేయగానే మీకు లెట్ స్పిన్ అని ఉందన్నమాట. సో ఇది స్పిన్ చేస్తారు కదా, సో స్పిన్ చేసింది ఎక్కడైతే ఆగితే అక్కడ ఉన్న కాయిన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ ఏంటంటే కానీ దీనికి ఒక 10 కాయిన్స్ మీరు పెట్టాల్సి వస్తుంది. మీరు 10 కాయిన్స్ దీనిపైన ఇన్వెస్ట్ చేస్తే, ఇన్వెస్ట్ అంటే మీరు మనీ ఏం రీఛార్జ్ చేయక్కర్లేదండి, మనీని యాడ్ చేసి ఏది చేయక్కర్లేదు. మీరు విన్ అయిన పాయింట్స్ ఉంటాయి చూసారా, దాంట్లో ఒక 10 విల్లు తీసేసుకుంటారు.
బట్ మీరు 10 పెట్టడం వల్ల ఇన్ రిటర్న్ మీకు కాయిన్స్ కూడా 10కి మించి ఎక్కువగానే వస్తాయి. సో 17, 18, 16, 15, 14, 13, 12, 11, 10. సో ఈ 10ని మీరు పెట్టడం వల్ల మీకు ఇన్ రిటర్న్ ఎక్కువ పాయింట్సే వస్తాయి. కాబట్టి మీరు లెట్ స్పిన్ని క్లిక్ చేసి మీరు యూస్ చేయొచ్చు. ఎవ్రీడే మీకు డైలీ రివార్డ్స్ అనేవి టూ టైప్స్లో ఉంటుంది. ఒకటి క్లైమ్ రివార్డ్కి వెళ్తే మీకు కొంత రివార్డ్ క్లైమ్ చేయొచ్చు, అలానే ఈ స్పిన్నింగ్ కూడా మీరు యూస్ చేయొచ్చు. ఎవ్రీడే ఈ టూ డైలీ టాస్క్ని మీరు కంప్లీట్ చేయండి. సో యాప్ని ఇన్స్టాల్ చేయడం అవే కాకుండా, ఎందుకంటే వీటిల్లో ఎక్కడే కానీ మీరు మనీని అయితే ఇన్వెస్ట్ చేయట్లేదు. కింద మీకు రెఫర్ అని కనిపిస్తుంది, ఆ రెఫర్ని క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ ఉంది, ఈ షేర్ని క్లిక్ చేసేస్తే మీకు వాట్సాప్లోకి మీరు ఎలాగైనా మీరు షేర్ చేసేయచ్చు, అది ఈజీ. సో ఆ రిజిస్ట్రేషన్ లింక్ నుండి, మీ రిజిస్ట్రేషన్ లింక్ నుండి మీ ఫ్రెండ్స్ రిజిస్టర్ అవుతే మీకు కూడా బెనిఫిట్ ఉంటుందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి, లేకపోతే దీంట్లో ఇండివిజువల్ ఎర్నింగ్ అయితే ఉంది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్లాంటి యాపే నేను ప్రీవియస్గా ఇంకో అప్లికేషన్ కూడా చేశాను, దానివల్ల చాలామంది ఏర్న్ చేశారని. అది వచ్చి ఏంటంటే ఫటాఫట్ క్యాష్ యాప్. సో దాంట్లో కూడా మీకు వర్కింగ్ స్టైల్ ఇలానే ఉంటుంది. మీరు జస్ట్ ఇలానే అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకుని రివార్డ్స్ వస్తే దాన్ని రిడీమ్ చేసుకోవడమే. సో ఇక్కడ నాకు ఒకళ్ళు మెసేజ్ చేశారు, ఐమ్ హౌస్ వైఫ్, మనీ ఎర్న్ చేయాలని ఉంటుంది బట్ ఎలానో నాకు తెలీదు, కొంచెం ఉంటే ఎర్నింగ్ యాప్స్ చెప్పండి అని. ఆ తర్వాత ఫటాఫట్ యాప్ నుండి వాళ్ళు ఎర్న్ చేశారు, ఎర్న్ చేసి నాకు మెసేజ్ చేశారు 42 రూపీస్ నేను ఎర్న్ చేశానని. సో అలానే ఇంకొకళ్ళు కూడా 40 రూపీస్ ఎర్న్ చేశారు. ఇది ఫటాఫట్ క్యాష్ యాప్ది. సో ఆల్రెడీ సిక్కా ప్రో నేను ఇంకో అప్లికేషన్ చెప్పాను, దాంట్లో కూడా అంతే అనమాట. ఎవ్రీడే మీరు 30 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. సో ఒకరు సౌజన్య అనే పర్సన్ నాకు పంపించారనమాట, వ్యూవరు, వీడియోస్ చూస్తున్న వాళ్ళు, ఎర్న్ చేసిన పర్సన్. దీంట్లో ఏంటంటే అమ్మాయి ఎవ్రీడే 30 రూపీస్ మనకి విత్డ్రా చేసుకుంటూ ఉంటుందన్నమాట తను. సో చూసారా 30-30 అని చాలా కనిపిస్తున్నాయి. సో తను పంపించిన పేమెంట్ ప్రూఫే ఇది. అండ్ ఇక్కడ చూడండి, ఈవెన్ టుడే ఆల్సో ఐ ఎర్న్ 30 రూపీస్, యూ కెన్ ఆల్సో చెక్ మై ట్రాన్సాక్షన్ హిస్టరీ అని పంపించింది. ఇది సిక్కా యాప్ది. ఇది ఎందుకు నేను చూపిస్తున్నానంటే మనకి ఇంకా సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి సిక్కా ప్రో చిల్లర్ ఫటాఫట్ క్యాష్ యాప్. మనకు సేమ్ వర్కింగ్ స్టైల్ ఉంటుంది అండ్ మూడు చాలా జెన్యున్, మూడింటికి ఇన్వెస్ట్మెంట్ ఉండదు, పర్మనెంట్. ఎవ్రీడే మీరు 30 రూపీస్ విత్డ్రా చేసుకుంటూ ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే చిల్లర్ నుండి 30, సిక్కా ప్రో నుండి 30, ఫటాఫట్ క్యాష్ యాప్లో అయితే ఎవ్రీ టైమ్ 100 రూపీస్ విత్డ్రా చేసుకోవచ్చు. సో టోటల్గా 3 యాప్స్ నుండి ఎవ్రీడే 160 రూపీస్ విత్డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఒక్కో యాప్లో అయితే మనకి ఫ్రీ ఎర్నింగ్ యాప్స్ కాబట్టి మనం ఎక్కువ మనీ ఎక్స్పెక్ట్ చేయలేము. సో 30 రూపీస్ పర్లేదు కదా, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎవ్రీడే వస్తుంది. సో అలానే ఇంకో 3-4 యాప్స్ మీరు కలిపి ఇలా ఎవ్రీడే విత్డ్రా చేసుకుంటే మీకు ఎవ్రీడే ఎక్కువ మనీ వస్తున్నట్లు అవుతుంది, ఎందుకంటే మీరు అన్ని యాప్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో ఆ విధంగా ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో చూసారా, ఈ పర్సన్ని చూసారా, ఐ హ్యావ్ విత్డ్రాన్ అబౌవ్ 8 టైమ్స్ ఇన్ సిక్కా ప్రో, ఈచ్ టైమ్ ఐ గాట్ 30 రూపీస్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్, థ్యాంక్ యూ సిక్కా ప్రో అని ఇచ్చారు. సో అలా ఒకే దాని మీద కాకుండా 2-3 యాప్స్ని యూజ్ చేసి ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. డైలీ ఐఎమ్ ఎర్నింగ్ ఫ్రమ్ సిక్కా ప్రో ఆల్సో, ఎందుకంటే దానికి ముందు ఫటాఫట్ క్యాష్ యాప్లో కూడా ఆ పర్సన్ ఎర్న్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్, ఐ హ్యావ్ ఎర్న్ నియర్లీ 100 రూపీస్ ఫ్రమ్ ఫటాఫట్ క్యాష్ యాప్. అండ్ ఈ ఫటాఫట్ క్యాష్ యాప్ గురించి నేను పేమెంట్ ప్రూఫ్ వీడియో కూడా చేశాను, నేను కూడా విత్డ్రా చేసుకున్నాను అనమాట. మీకు నేను అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సిక్కా ప్రో పేమెంట్ ప్రూఫ్ వీడియో కూడా చేశాను, అది కూడా ఇస్తాను, చూడాలనుకుంటే చూడండి. అండ్ ఫటాఫట్ క్యాష్ యాప్ మీద ఎలా వర్క్ చేయాలి ఆ అప్లికేషన్ వీడియో కూడా నేను మీకు ఇస్తాను, ఫుల్ వీడియో చూడండి. సో చూసారా, సిక్కా యాప్ వెరీ జెన్యున్ యాప్, ఐ ఎర్న్ 287 రూపీస్, థ్యాంక్ యూ ఈ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అని ఇచ్చారు. సో ఇక చూసారా, ఎస్ ఇట్ ఇస్ ట్రూ, ఐ ఆల్సో ఎర్న్ 90 రూపీస్. అండ్ ఇక్కడ ఇంకొకళ్ళు, ఐ ఎర్న్ 390 రూపీస్ ఫ్రమ్ 8th April 2021, ఇట్స్ రియలీ అ గుడ్ యాప్. అండ్ ఇక్కడ చూసారా, సూపర్ యాప్, నేను 150 ఎర్న్ చేశాను, థ్యాంక్ యూ. ఐ ఎర్న్ 230 రూపీస్ విత్ ఇన్స్టెంట్ విత్డ్రా, 30 రూపీస్ ఎవ్రీడే పర్ డే. సో వాళ్ళే క్లియర్గా వ్యూవరే ఇచ్చారు 30 రూపీస్ ఎవ్రీడే అని. ఇది కూడా సిక్కా ప్రోద్ అనమాట. అండ్ ఐ ఎర్న్ 95 రూపీస్. సో ఇలా చాలామంది నాకు పంపించారు, నేను మీకు అన్ని వీడియోలో చూపించలేను కాబట్టి కొన్నే చూపించాను. ఈ విధంగా మీరు చిల్లర్ యాప్లో కూడా ఎర్న్ చేయొచ్చు, ఎందుకంటే అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి. ఒక దాని గురించి చెప్పేటప్పుడు దానిలానే ఇంకొకటి ఉన్నప్పుడు అది కూడా మీకు చెప్తే బెటర్ కదా అని ఆ మిగతా 2 అప్లికేషన్స్ గురించి కూడా చెప్పాను. సో ఈ 3 మీద వర్క్ చేయండి, మనీ ఎర్న్ చేయండి. అండ్ ఎవరైతే ఈ 3 మీద వర్క్ చేసి మనీ అయితే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో మీరు పేమెంట్ ప్రూఫ్స్ని సెండ్ చేయండి. మీ పేమెంట్ ప్రూఫ్ చూసి ఇంకో 10 మెంబర్స్ ఎర్న్ చేస్తే మీకు కూడా మంచిదే కదా. సో మీ వల్ల వాళ్ళకి మంచి జరిగినట్టు ఉంటుంది. అండ్ మీరు యూట్యూబ్ కమ్యూనిటీని కూడా ఫాలో అవుతూ ఉండండి, సో దట్ నేను అక్కడ కొన్ని పేమెంట్ ప్రూఫ్స్ ఏవైనా పెడుతూ ఉంటాను. రిటైల్ యాప్ గురించి, టాస్ ప్రో పేమెంట్ ప్రూఫ్స్, అలా అంతా నేను పెడుతూ ఉన్నాను.